హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మరో మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మనకి దీపావళి అయితే దగ్గరలో ఉంది కదండి. దీపావళి కోసం నేనైతే ఇలా పిండి ప్రమిదలు అయితే చేసుకున్నాను. ఇలా పిండి ప్రమిదల్లో వెలిగించుకోవడం వల్ల చాలా మంచిది కదండి. ఈ దీపావళికి ఇలా కలర్స్ వేయకుండా పసుపు కుంకుమతో ఇలా పిండి ప్రమిదలు అయితే చేసుకున్నాను. అది ఎలాగో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు వీడియోలో షేర్ చేసుకుంటాను. ఈ పిండి ప్రమిదల కోసం నేను ఆవు నెయ్యి, బెల్లం, అలాగే పసుపు కుంకుమ తీసుకుంటున్నానండి. బెల్లం కొద్దిగా పొడిచుకొని చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అలాగే ఆవు నెయ్యి కూడా కాచుకుని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ వరిపిండి, గోధుమ పిండి రెండు కావాలండి. నేను ఈ వీడియోలో వరిపిండి మాత్రమే చూపించాను, గోధుమ పిండి కూడా వేసుకుంటాం. నేనైతే ఒక కప్పు వరిపిండి తీసుకుంటున్నాను. వరిపిండి అంటే బియ్యపు పిండి అండి. మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుకోవాలి. 1 కప్ వరిపిండి, 1 కప్ గోధుమ పిండి తీసుకుంటున్నానండి. మీరు లేదు అంటే 2 కప్స్ వరిపిండి తీసుకుని 1 కప్ గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. నేనైతే 1 కప్ వరిపిండి, 1 కప్ గోధుమ పిండి తీసుకున్నాను. ఫస్ట్గా అయితే కుంకుమతో అయితే చేస్తున్నానండి. మీరు కావాలంటే కలర్స్ వేసుకోవచ్చు అండి, అంటే గ్రీన్, ఆరెంజ్ అలా కలర్స్ వేసుకుని కూడా చేసుకోవచ్చు. నేనైతే కలర్స్ యూస్ చేయట్లేదు, కలర్స్ యూస్ చేయని కూడానండి. ఫుడ్ ఐటమ్స్లో కానీ దేనిలో అయినా సరే నాకు కలర్స్ అనేవి ఇష్టం ఉండదు. ఇలా మనం ఇంట్లో ఉండే వాటితో చేసుకుంటేనే మంచిది కదా, అందుకని కుంకుమ పసుపుతో మాత్రమే చేస్తున్నాను. న్యాచురల్గా కలర్ఫుల్గా అయితే చేసుకుందాం. అయితే ఇక్కడ కుంకుమ కొంచెం ఎక్కువ వేసుకుంటే కలర్ అనేది వస్తుందండి. నేను ఇక్కడ బెల్లం అలాగే ఆవు నెయ్యి, మనం పిండి దీపాలు ఎలా చేసుకుంటాం సేమ్ అలాగే బెల్లం వేసుకుని ఆవు నెయ్యి వేసుకుని కలుపుకుంటున్నానండి. ఆవు పాలు అయితే నాకు లేవు, ఇంట్లో ఆవు అయితే పాలు ఇవ్వట్లేదు అనమాట ఈ మధ్య, అందుకని వాటర్ వేసుకుని కలుపుకున్నాను. లేదంటే ఆవు పాలు వేసే కలుపుదును. కాకపోతే ఇవి ఇలా చేసుకుని ఈ ప్రమిదలను అయితే ఎండ్లో అయితే పెట్టుకోవాలండి, లేకపోతే పిండి కదా స్మెల్ వస్తాయి. అందుకనేసి మనం ఇలా చేసేసుకున్న తర్వాత కొంచెం ఎండలో పెట్టుకుంటే ఎండిపోయినాయి అంటే ఇవి చాలా బాగుంటాయి, మనకి దీపావళి దాకా ఉంచుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇలా ఈ రెడ్ కలర్ అయితే చేశానండి, చూస్తున్నారు కదా కుంకుమ కలర్ వచ్చేసింది. ఇలా చపాతీ ముద్దలా కలిపేసుకుని లాస్ట్లో కొంచెం మళ్ళీ ఆవు నెయ్యి వేసుకున్నాం అనుకోండి, సాఫ్ట్గా ఉంటుంది. మళ్ళీ నేను ఆవు నెయ్యి అయితే వేస్తున్నాను. వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు ఎలా చేసుకుంటాం సేమ్ అదే ప్రాసెస్లో అయితే చేస్తున్నానండి. కాకపోతే వెంకటేశ్వర స్వామికి అయితే మొత్తం వరిపిండితో చేస్తాం. ఇక్కడ కొంచెం గోధుమ పిండి అయితే కలిపాను, చూస్తున్నారు కదా ఇక్కడ కుంకుమతో చేసింది రెడీ అయిపోయింది. ఈ ముద్ద చేసుకుని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే యెల్లో కలర్ చేసుకుంటాను, అంటే పసుపుతో అయితే చేసుకుంటున్నానండి. సేమ్ అదే ప్రాసెస్లో 1 కప్ గోధుమ పిండి, 1 కప్ వరిపిండి, కొద్దిగా బెల్లం, ఆవు నెయ్యి, పసుపు వేసుకుని అయితే ఈ పసుపుతో కూడా చేసేసుకుని పక్కన పెట్టుకుందాం. వెంకటేశ్వర స్వామికి అయితే అప్పటికప్పుడు చేసుకుని దేవుడి దగ్గర పెట్టుకుంటాం కాబట్టి ఉత్తి వరిపిండితో చేసుకుని అయితే పెట్టుకుంటాం. అయితే ఇవి మనకి దీపావళి వరకు ఉండాలి, ముందుగా చేసుకుని ఎండలో పెట్టుకోవాలి కాబట్టి గోధుమ పిండి వేసుకుంటాం అండి. గోధుమ పిండి వేసుకోవడం వల్ల మనకి ఎలాంటి ప్రమిదలు కావాలంటే అలాంటి షేప్ అయితే వస్తుంది. సేమ్ అలానే కొద్ది కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటూ మనం కుంకుమతో ఎలా కలుపుకున్నామో సేమ్ పసుపుతో కూడా ఇలా కలుపుకుని లాస్ట్లో కొంచెం ఆవు నెయ్యి వేసుకుని పక్కన పెట్టుకోవడమే అండి. ఆవు నెయ్యి వేసుకోవడం వల్ల సాఫ్ట్గా ఉండి మనకి ముద్ద అనేది బాగా వస్తుంది, అంటే ప్రమిద చేసుకున్నాడు బాగా కలర్ఫుల్గా ఉంటుంది. సేమ్ ఇలాగే నేను వరిపిండితో కూడా చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అంటే వరిపిండి అంటే వైట్ కలర్, ఎటువంటి కలర్ వేయకుండా యెల్లో అండ్ రెడ్ అండ్ వైట్ ఈ 3 కలర్స్తో అయితే ప్రమిదలు చేద్దామని ఇలా 3 కలర్స్ చేసుకుని అయితే పక్కన పెట్టుకున్నానండి. మీరు ఇంకా కలర్స్ చేసుకుందామంటే కలర్స్ వేసుకుని చేసుకోండి ఇంకా కలర్ఫుల్గా. అయితే నేను ఇలా చేసుకున్న వాటితో ఇప్పుడు ప్రమిదలు అయితే ఎలా చేసుకోవచ్చు చూపిస్తున్నాను. ఇక్కడైతే నేను రౌండ్గా అంటే దీపం ఎలా చేస్తారు సేమ్ చూస్తున్నారు కదా, ఆల్రెడీ చేసి పెట్టాను అక్కడ, దీపం షేప్లో చేశానండి. ఇది కిందకి పెట్టి చేస్తున్నాను, మీకు పైకి చూపించలేదు. ఇది మామూలుగా రౌండ్గా చేసేసి షేప్ ఇలా పెట్టుకోవడమే. ఇది వైట్ది, చిన్నపిల్లలైనా చేసేస్తారు ఇవి సింపుల్గా. మా బాబే చేశాడండి, ఫస్ట్ చూపించాను కదా అవన్నీ మా బాబే చేశాడు. నెక్స్ట్ అయితే మనం జ్యూస్ చేసుకునేది ఉంటుంది కదా, ఆ జ్యూస్ చేసుకుని తీసి దానికి కొంచెం ఆయిల్ రాసుకుని ఇలా కలర్స్ని ఇలా పెట్టేసుకోవడమే. మన షేప్లో రౌండ్గా సమానంగా ఇలా చేసుకోవడమేనండి. ఇంకా రకరకాల ప్రమిదలు చేసుకోవచ్చండి, చూస్తున్నారు కదా సేమ్ అంతా చుట్టూ ఒకేలాగా సమానంగా చేసుకుని, చూస్తున్నారు కదా లోపలైతే ఇలా డిజైన్లా వచ్చింది, చాలా బాగుంటుంది. ఇలాంటివన్నీ మా బాబు చాలా చేశాడండి. పిల్లలతో పాటు మనం కూడా సరదాగా చేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా ఇంట్రెస్ట్గా చేస్తారు. ఇక్కడైతే వైట్ కలర్తో సేమ్ అదే ప్రమిద అయితే చేస్తున్నాను. సేమ్ అలాగేనండి, చుట్టూ సమానంగా పెట్టుకుని పైన మనం పైన పెట్టాం కదా, అక్కడైతే కొంచెం పైన నొక్కుకోండి. ఇక్కడ నేను నొక్కి చూపిస్తున్నాను చూడండి అలాగా, ఎందుకంటే ప్రమిద నిలబడాలి కదా, అందుకనేసి అలా నొక్కుంటే ప్రమిద అనేది మనకి కింద పెట్టుకుంటే నిలబడుతుందన్నమాట.
చూస్తున్నారు కదా షేప్ అయితే బాగా వచ్చింది, అలాగే లోపల డిజైన్ కూడా బాగుంది. ఇది వైట్ కలర్తో చేసుకున్నాను. ఇప్పుడైతే వేరే టైప్ అయితే ప్రెమిట్ చేస్తున్నానండి. ఇలా రౌండ్గా చేసుకుని మీరు చేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి, మీకు ఇంకా బాగా ఈజీగా వస్తాయి. ఇలా రౌండ్గా చేసుకుని మన పిండి దీపం చేసుకున్నట్టు చేసుకుని చుట్టూ ఇలా చూపిస్తున్నాను చూడండి, ఇలా మన పిండి లాక్కుంటూ ఉండడమే మన ఇష్టం అండి. 4 కానీ 5 కానీ 6 కానీ షేప్ని బట్టి చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా నేను 5 అయితే పెట్టాను. మళ్ళీ మధ్యలో ఒకసారి ఇలా హోల్ని పెద్దది చేసుకోండి. ఇది ఒక టైప్ ప్రెమిద్ అన్నమాట, చూస్తున్నారు కదా నేను చూపిస్తాను పైకి. అంటే హోల్ పెద్ద చేసుకుంటే మరి ఒత్తు పెట్టుకోవడానికి వీలుగా ఉండదు కదా, మన ఇందులో కుందొత్తులు అదే పువ్వొత్తులు అంటాం కదండి, ఆ ఒత్తి వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఇదో టైప్ ప్రెమిద్, చాలా బాగుంది కలర్ఫుల్గా. ఇదైతే కుంకుమతో చేసిన దాంతో అయితే చేసుకున్నానండి. సేమ్ అదే మళ్ళీ యెల్లో అయితే చేస్తున్నాను. ఇదైతే 4 పెట్టుకుంటున్నాను. మన ఇష్టం అండి, మన క్రియేటివిటీ, ఎన్ని రకాల ప్రమిదలు కావాలంటే అన్ని రకాల ప్రమిదలు చేసుకోవచ్చు. ఇందులో గోధుమ పిండి వేసుకోవడం వల్ల ప్రమిదలన్నీ ఎలా చేసినా షేప్ అయితే బాగా వస్తుంది. ఇక్కడ ఫస్ట్ అయితే 5 పెట్ చేశాను కదా, ఇప్పుడు 4 పెట్ చేశాను, అది కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. నాతో పాటు మా బాబు కూడా చేశాడండి, అది కూడా మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా మా పెద్ద బాబు అయితే ఇలా జ్యూస్ జార్తో అయితే చేస్తున్నాడు. జ్యూస్ జార్తో చేసింది అయితే మీకు చూపిస్తున్నాను. తను కూడా నాతో పాటు కూర్చుని నాకన్నా ఎక్కువైతే తను చేశాడు. అవి లాస్ట్లో మీకు ప్రమిదలు అయితే చూపిస్తాను, రకరకాల షేప్స్ అయితే చేశాడండి. ఇలా చేస్తే పిల్లలు చేయడానికైనా వెలిగించడానికి కూడా చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు, ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటాయి కాబట్టి వాళ్ళు వెలిగించడానికైతే చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారండి. చేసినవన్నీ ఎండ్లో పెట్టుకోవాలండి, ఎండ్లో పెట్టుకుంటేనే మనకి అవి ఆరి మనకి దీపావళి రోజుకి చాలా బాగా ఉంటాయి. నేను చూస్తున్నాను కదా ఇవన్నీ మా పెద్ద బాబు చేశాడు, రకరకాల షేప్స్ అయితే చేశాడు. ఇవి ఎండ్లో పెట్టేశానండి నేను. నేను నైట్ అయితే చేశాను, నైట్ ఫ్యాన్ కింద పెట్టి మార్నింగ్ అయితే ఎండ్లో పెట్టాను. ఆరిపోయిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. ఎండ్లో పెట్టుకోకపోతే పిండి కదా కొంచెం స్మెల్ వచ్చినట్టు ఉంటాయండి, అందుకే ఖచ్చితంగా ఎండ్లో అయితే పెట్టుకోండి. మనం గోధుమ పిండి వేసుకుంటాం కాబట్టి బీటలు అవి తీయు, చాలా నీట్గా అయితే వస్తాయి. చూస్తున్నారు కదా ఎక్కడ బీటలు అవి తీయలేదు. ఉత్తి వరిపిండి అయితే మనకి బీటలు తీస్తాయి. ఇలా ఈ దీపావళికి కలర్ఫుల్గా నేనైతే ఇలా ప్రమిదలు అయితే రెడీ చేసుకున్నానండి. మీరు కూడా ఇలా రకరకాల కలర్స్తో కానీ లేదు అంటే ఇలా పసుపు కుంకుమ ఉత్తి వరిపిండితో అయితే ఇలా చేసుకోండి. ఈ దీపావళికి మీ పిల్లలతో పాటు మీరు కూడా సరదాగా అయితే ఇలా ప్రమిదలు అయితే రెడీ చేసుకోండి. ఎలా అనిపించిందండి ఈ వీడియో, నచ్చిందా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.